एमएलए दानम नागेंदर जीहेचएमसी मेयर गद्वाल विजयलक्ष्मी तो कलिसी गौरी शंकर कॉलनी बंजारा हिल्स रोड नंबर 10 लो कम्युनिटी हाल प्रारंभोत्सवम चेसारु। सामान्य प्रजलकु ई कम्युनिटी हाल उपयोगकरमैंदिगा उंटुंदनि एमएलए अन्नारु। कम्युनिटी हाल पूर्तवडानिकि तनवंतु सहायं चेस्तानानि एमएलए तेलिपारु। गतर्भ बस्ती
కమిటీ ఏసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ ఫంక్షన్ హాల్ అదే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నడిచే విధంగా కూడా మీకు ఐడియా చేస్తాం. అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ఒకటి కావాలంటే నేను అక్కడే ఆ రోడ్ నెంబర్ 10 జైరా నగర్లో ఉన్నటువంటి స్థలానికి కూడా మొన్న నేను మా కవిత గారు ఎంఆర్ గారు జావేద్ భాయ్ గారు బస్తీ పెద్దలు అందరూ పర్యటించాము. దాంట్లో ఏదో సమస్య ఉందన్నారు. అది కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏపీ బజారకు లేకుంటే మనం కూడా ఏదో మీటింగ్ పెట్టాము. ప్రతి మీటింగ్ మనం 100,000 రూపాయలు కట్టాల్సి వస్తాం. అలా మనకు ఒక పెద్ద హాల్ ఉంటే మనం ఇక్కడే మనం చేసుకోవచ్చు కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు దేవాలయం ఒకటి హాల్ కూడా కాకపోతే ఇక్కడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అయిపోతే వాళ్ళకు కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇచ్చే విధంగానే అది మనం చేద్దామని కూడా. ఎందుకంటే మనము మనకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు హిందూ ముస్లింలు అంతా కాకుండా మనమంతా ఒకటే అన్న నినాదంతో ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత పట్టుదలతో నేను ఈ కార్యక్రమం బస్తీ పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ రాహుల్ గారు మాట్లాడుతూ బాత్రూమ్లో గారు టైల్స్ వేసుకుని చెప్పారు కాంట్రాక్టర్ కూడా ఇక్కడ కాంట్రాక్టర్ ఆ బాత్రూమ్ టైల్స్కి ఎంత ఎస్టిమేషన్ అవుతుందో చెప్తే నేను నా బడ్జెట్కి నా డబ్బులు ఇస్తాను. ఇంకా బస్తీలో చాలా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనకు ముఖ్యమంత్రి గారు కూడా కావాల్సినటువంటి నిధులు ఇస్తా ఉన్నాడు. ఇప్పటికి ఏ డబ్బు ఏ ప్రపోజల్ పెట్టినా మనకు వాటర్ డబ్బుల శాంక్షన్ అయి వస్తున్నాయి. ఇంతటువంటి డివిజన్ అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని కోరుతా ఉన్నా మీరు డివిజన్లో పర్యటించి ఏ బస్తీలో మనకు రోడ్లు కావాలా ఏ బస్తీలో డ్రైనేజ్ కావాలా మొన్ననే 3 కోట్ల రూపాయల జూబ్లీ సీజన్ అక్కడ మన కార్పొరేటర్ లేకపోయినా మన బాధ్యతగా సివరేజ్ ల్యాంక్ 50,00,000 రూపాయలు రోడ్ల గురించి 50,00,000 రూపాయలు దాంతోపాటు మహిళా భవన్లు 2 మహిళా భవన్లు అక్కడ రేపో బాపో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా స్థలం ఇచ్చారు. అది క్లీన్ అవుతుంది. అక్కడ దీన్ దయాల నగర్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా వస్తాము. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి మీ సహకారం ఉండాలని కోరుకుంటూ మీ ఏరియాలో కూడా ఎక్కడన్నా అవసరం ఉంటే రోడ్లు డ్రైనేజ్ మీరు పర్యటించండి. పర్యటించి అక్కడ ప్రాంతాల మన దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ దాంతోపాటు మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కార్యక్రమాలు దళిత బంధువులకు సంబంధించి ఈ మీ ప్రాంతంలో అంటే నేను ఇప్పుడే కవిత కూడా చెప్పాను డివిజన్కు 15 మంది చొప్పున ఇస్తున్నాను. అంటే మనకు 100 మంది ముందు ఈమని చెప్పారు ముఖ్యమంత్రి గారు 100 మంది మననే సెలెక్ట్ చేయమన్నాడు. అయితే 100 మందిలో ఎవరికైతే నిజంగా దళితుడు ఆర్థికంగా స్థోమత లేక ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే అలాంటి వాడికి ఒక 10 లక్షల రూపాయలు మనం ఇప్పిస్తే ఏదో ఒక వ్యాపారం చేసుకొని బాగుపడతారు జీవితం అనే ఆలోచనతో నా కార్యక్రమం ఇచ్చారు. కాబట్టి మీరు డివిజన్ వారు కూర్చోండి బస్తీకి ఒక 2 ముగ్గురిని సెలెక్ట్ చేయండి ముందు ఫస్ట్ ఫేజ్ కింద 50 రోజుల్లో మళ్ళా మనకు 1000 మందిని ఇస్తారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ లోపల రావచ్చారు. ముందైతే 100 మందిని ఇచ్చాడు కాబట్టి డివిజన్కు 15 మంది చొప్పున నేను కేటాయించాను. కవిత గారితో కోరుతా ఉన్నాను మీరు దయచేసి మీ డివిజన్లో ఒక్కొక్క బస్తీ నుంచి 2 ముగ్గురు మీరు సెలెక్ట్ చేయండి. చేసి ఒక లేకుంటే వచ్చే 10 లక్షలలో ఇద్దరిని ఒక 5-10 లక్షలు తీసుకోమని ఎట్లా 15 అంటే 30 మంది చేయించుకుంటాం. అలాగా చేసినా పర్లేదు చేసి మీరు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో నేను తీసుకోవాలని కూడా ఇస్తున్నారు. ఎందుకంటే మార్చి బడ్జెట్ వస్తుంది ఆల్రెడీ చాలామంది ఇచ్చేశారు. నేను బాగా అంటే నా తరఫున నేను సర్వే చేయిస్తున్నాను ఎవరు మళ్ళీ మన మహిళా సౌందర్యవాళ్ళు ఉండొచ్చు లేకుంటే ఎవరైనా యువకులు ఉండొచ్చు లేకుంటే సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.